Vamos a rápido, ¿de acuerdo? రైల్ విహార కాలనీ వాళ్ళకి ఇది గ్రౌండ్ అన్నమాట. సో ఇది గ్రౌండ్ అండ్ ఎకో పార్క్ కూడా చాలా బాగుంది. ఎకో పార్క్ వచ్చేసి నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ గ్రౌండ్ కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది సూపర్ గ్రౌండ్. సో రైల్ విహార్ కాలనీ వాళ్ళకైతే నిజంగా సూపర్. సో ఆ కాలనీ వచ్చేసి మనకి అటువైపు ఉంటుంది, అటువైపు వ్యూ వాళ్ళకి ఇది అన్నమాట గ్రౌండ్. సో ఇక్కడ వచ్చేసి రన్నింగ్ చేయడానికి చాలా పీస్ఫుల్ ఏరియా. సో ఎక్కువ మంది కూడా ఉండరు, చాలా తక్కువ మంది. సో ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు మీ ఫ్రెండ్స్ని వేసుకొని ఒకసారి వచ్చేసేయండి ఇక్కడికి. చాలా బాగుంది ఏరియా మాత్రం. సో హ్యాపీగా రన్నింగ్ అయితే చేసుకోవచ్చు, లైక్ స్ప్రింట్ అయితే బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఏరియా మొత్తం చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. సూపర్ గ్రౌండ్. సో అక్కడక్కడ మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఫొటోస్ దిగడానికి కూడా సూపర్ ప్లేస్. సో నేను కూడా ఫొటోస్ దిగి మీకు చూపిస్తాను ఎల్లో కలర్ ఫ్లవర్స్ దగ్గర. బెంచ్ దగ్గర మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పడతా. సో ఎప్పుడైనా మన గుంటూరు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకోండి, ఈ ప్లేస్కి వచ్చేయండి ఎర్లీ మార్నింగ్. నిజంగా సూపర్ ప్లేస్, చాలా బాగుంది. అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఈ గ్రౌండ్లో. నెక్స్ట్ ఎకో పార్క్ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో వండర్ఫుల్ గ్రౌండ్, పీస్ఫుల్ ఏరియా అంటే ఇదే అనమాట. సో ఎవ్వరు ఉండరు, మనల్ని కదిలించే వాళ్ళు ఎవరు ఉండరు. నిజంగా చాలా బాగుంది. నా కెమెరామ్యాన్ కూడా నాతో పాటు వస్తున్నాడు అనమాట, ఇట్స్ మై ఫ్రెండ్. సో సో చూసేసారు కదా నేను అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటాను. సో స్టార్టింగ్ ఆఫ్ ఎకో పార్క్ ఇది మన గుంటూరు రైల్ ఎకో పార్క్. సో గేట్ నెంబర్ 1 నుంచి గేట్ మొత్తం వచ్చేసి గేట్స్ 4 ఉన్నాయి. సో ఆ 4 గేట్స్ దాటుకున్న తర్వాత నేను ఫస్ట్ చూపించాను కదా గ్రౌండ్ మీకు, అది సో ఆ గ్రౌండ్ ఎండ్కి వస్తాం అన్నమాట. ఆఫ్టర్ మనకి 4 గేట్స్ దాటిన తర్వాత ఆ గ్రౌండ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఆ గ్రౌండ్ చూపించాను. సో ఇది వచ్చేసి ఎకో పార్క్. సో స్టార్టింగ్ సో ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇక్కడ ఫోటోషూట్స్ షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మన గుంటూరు వాళ్ళకి ఎక్కువగా ఎక్కువ స్పెండ్ చేసేది ఏదన్నా ఉంటే ఇదే రైల్ ఎకో పార్క్. నిజంగా చాలా బాగుంటుంది. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో వన్ హ్యాండ్తో డ్రైవింగ్ అన్నమాట. సో చిన్నగానే వెళ్తున్నాను బట్ మీకు ఫాస్ట్గా మూవ్ అవుతుంది.
సో చాలామంది ఎర్లీ మార్నింగ్ అయితే వాకర్స్ అయితే చాలామంది ఉంటారు. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఏరియా ఫర్ ఫోటోషూట్, నిజంగా చాలా బాగుంటాయి ఫొటోస్ కూడా. సో ఫొటోస్ కూడా చూసారు కదా, సో మరి నా అంత ఘోరంగా కాకపోయినా నీట్గా దిగండి. సో జస్ట్ నేను అట్లా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మన గుంటూరులో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్, సో ఎకో పార్క్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో మీకోసం ఇట్లా డిఫరెంట్గా ఒకసారి చేద్దాం అనుకున్నా ఎకో పార్క్ గురించి. సో మీరు కూడా ఎప్పుడన్నా హ్యాపీగా ఉదయాన్నే, అంటే సమ్మర్ కదా, మీకు సమ్మర్ కోసం అలా ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్లో తిరిగే కన్నా కొంచెం ఇటు ఒకసారి ట్రై చేయండి. బట్ రోడ్డు మీద రన్నింగ్ చేయకూడదు, జస్ట్ వాకింగ్. సో అలా ప్రశాంతంగా ఇలా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళిరండి. నిజంగా ఎకో పార్క్ సూపర్ ఎకో పార్క్. సో చూసారు కదా గ్రౌండ్లో కూడా చాలా బాగుంది. అండ్ అది ఆ గ్రౌండ్ వచ్చేసి వాళ్ళకి అనమాట. సో మనకి కూడా ఎలా ఉంటుంది, సో ఎర్లీ మార్నింగ్ వరకే ఎలా ఉంటుంది, జస్ట్ 8 వరకే ఎలా ఉంటుంది గేట్స్ లోపలికి, తర్వాత 8 తర్వాత అసలు ఉండదు గేట్స్ బయట అనమాట. అస్సలు ఈ గేట్లో నుంచి అయితే టైట్ సెక్యూరిటీ ఉంటుంది. గేట్ 1 నుంచి గేట్ 2, గేట్ 3, గేట్ 4, ప్రతి ఒక్క గేట్కి ఒక పోలీస్ మ్యాన్ ఉంటారు. సో దిస్ ఈజ్ అ ఫుల్లీ హైలీ సెక్యూరిడ్ ఏరియా అనమాట. చాలా బాగుంటుంది ఏరియా మాత్రం. సో చూస్తున్నారు కదా, సో కొంచెం షేక్ అవుతుంది, ఏమనుకోవద్దు. నా కెమెరా అంత కాస్ట్లీ కాదు, బట్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. సో 1 హ్యాండ్ డ్రైవింగ్ కదా, సో షేకింగ్ అవుతుంది. సో ఇది ఎందుకు చేస్తున్నానంటే, సో చాలామందికి కొన్ని మెమరీస్ ఉంటాయి మన గుంటూరులో, లైక్ ఎకో పార్క్ అలా అని. సో ఇది వచ్చేసి మరికి గేట్ నెంబర్ 3. ఓకే, సో 2 గేట్స్ అయిపోయినాయి, నెక్స్ట్ గేట్ నెంబర్ 3 అనమాట. సో నేను రిటర్న్లో వచ్చేటప్పటికైతే గేట్లో ఒక్కొక్క పోలీస్ మ్యాన్ అయితే ఉన్నారు. సో టైట్ సెక్యూరిటీ అనమాట ఫుల్లీ. సో ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి గేట్ 3 నుంచి బాగా నచ్చింది నాకు. సో గేట్ 1, 2లో కొంచెం పచ్చదనంగా ఉంటాయి, గేట్ 3లో మాత్రం అన్నీ ఎండిపోయేలాగా ఉంటాయి అన్నమాట. సో ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఒక ట్రైన్. సో కొన్నిటికి ఎలా ఉండదు, సో కొన్నిటికి మాత్రమే ఎలా ఉంటుంది. సో చూసారు కదా 1 హ్యాండ్ డ్రైవింగ్. సో మీకోసం చాలా కష్టపడుతున్నా. సో నా కోసం అయితే ఒక లైక్ అయితే చేయండి, అలానే షేర్ చేయండి వీడియోని. సో లాట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ ఎకో పార్క్. సో చాలామంది యూఎస్లో సెటిల్ అవుతారు కదా, సో ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ వాళ్ళకి చాలా అంటే చైల్డ్హుడ్లో ఎంజాయ్ చేసి ఉంటారు. సో నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో ఇక్కడే అనమాట నా స్కూల్ కూడా, నోబుల్ పబ్లిక్ స్కూల్ నాది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చెట్లు అయితే సూపర్గా ఉండేది, కొంచెం ఇప్పుడు మరి చాలా దారుణంగా అయిపోయింది. సో పర్లేదు, నేను చూసినంత వాటికైతే ఏం చేంజ్ కాలేదు ఇంతవరకు. ఎకో పార్క్ సేమ్ అట్లానే ఉంది ఎకో పార్క్ మాత్రం. సో ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లైక్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లా ఉంటుంది. జస్ట్ మనకి గుంటూరు చుట్టుగుంట నుంచి అయితే జస్ట్ మనకి 2-3 కిలోమీటర్స్ అంతే. సో బస్ స్టాండ్ నుంచి అయితే మనకి 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, లైక్ ఫోటోషూట్ కానీ ఏదన్నా పెట్టుకోండి. సో వాకర్స్కి అయితే ఇట్స్ సింప్లీ సూపర్బ్. సో ఎక్కువగా ఇక్కడ వచ్చేసి మనకి సీనియర్ సిటిజన్స్ అయితే 3 కిలోమీటర్స్ వాక్ చేస్తారు ఖచ్చితంగా. సో నేను చూసినంత వరకు అయితే, సో నాకు కొంచెం దూరం కాబట్టి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో జస్ట్ ఎంజాయ్ నేచర్, నాట్ ఫర్ రన్నింగ్ ఆఫ్ 3 కిలోమీటర్స్, నేను అంత దూరం పరిగెత్తలేను. సో గ్రౌండ్ అయితే బెటర్ ప్లేస్ ఫర్ రన్నింగ్ అనమాట. సో రోడ్డు మీద అయితే పరిగెత్తకండి. సో నిజంగా చాలా బాగుంది ఎకో పార్క్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో కాకపోతే అన్నీ ఎండిపోయినాయి. సో లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాకింగ్. సో చాలామంది ఉన్నారన్నమాట ఇక్కడ మాత్రం. సో ఎక్కడ ఒక మనిషి అంటే లేరు అన్నట్టు లేరు, అంతా ఉన్నారనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్బ్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా బాగుంటుంది, లైక్ 4 మనకి ఈవినింగ్ టైమ్స్లో ఎలా ఉందో లేదో నాకు తెలీదు, జస్ట్ మార్నింగ్ మాత్రమే చూపించాను మీకు. సో మార్నింగ్ ఆ టైమ్స్లో మీరు ఫొటోస్ కానీ లైక్ యూ కెన్ ఎంజాయ్ ద నేచర్. సో మనకి గుంటూరు అవుట్ ప్రమిసెస్లో, సో ఎక్కడికి వెళ్ళాలి నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎకో పార్క్ అయితే రండి. సో ఫస్ట్లో చూసేసారు కదా నేను చాలా చాలా ఫొటోస్ అయితే దిగాను, బట్ కొన్ని అప్లోడ్ చేశాను. ఓ లాట్స్ ఆఫ్ ఫొటోస్ అయితే దిగాను, బట్ కొన్ని మాత్రం మంచి పెట్టాను. సో పిచ్చి పిచ్చిగా దిగొచ్చు ఫొటోస్ మాత్రం చాలా విధంగా. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అయితే యూ కెన్ యూజ్ దిస్ నేచర్ అనమాట, యూ కెన్ యూజ్ దిస్ ఎకో పార్క్. ఒక హై లెవెల్లో ఉంటుంది ఫొటోస్కి అయితే. సో ఫ్రీ ఫోటోషూట్ అనమాట, మనకి డబ్బులు పెట్టి ఒక 1 అవర్ 3,000-4,000 అలా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూర్ ఎ ప్రొఫెషనల్ ఫోటోషూట్ అయితే ఇక్కడ మనకి చాలా బాగుంటుంది. సో మనం దిస్ ఈజ్ ద 4th గేట్. సో 4th గేట్కి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ ద లాస్ట్ గేట్ ఇదనమాట. సో హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని మాత్రం. సో చూస్తున్నారు కదా ఈ చెట్లు మొత్తము భలే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అట్లా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుని వెళ్ళండి, నాకైతే ఫుల్ వాటర్ అయినాయి. సో డోంట్ మిస్ వాటర్ బాటిల్. సో లాస్ట్కి మనం వచ్చేది మీకు ఫస్ట్ చూపించిన వీడియోలో మనకి గ్రౌండ్ ఉంది కదా, సో ఆ గ్రౌండ్కి వెళ్తాం అన్నమాట. సో వాళ్ళకి చాలా టైట్ సెక్యూరిటీ అనమాట, ఇంకా సూపర్ ప్లేస్. సో ఇక్కడికి రావాలంటే ఏం భయపడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు.
ఇక్కడ ప్రతి అడుగు ఒక మనిషి అయితే ఉంటారు. చాలా బాగుంటుంది ఏరియా మాత్రం. సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో అయితే రండి, సూపర్ ఏరియా. సో యూ కెన్ ఎంజాయ్ లాట్. సో 1 అవర్ అట్లా గడపండి. సో ఫొటోస్ దిగొచ్చు హ్యాపీగా. సో ఇక్కడ వచ్చేసి మీకు టర్న్ ఉంటుంది. సో మొత్తం ఇదంతా రైల్వే ట్రాక్. సో మాకు గేట్ 1, గేట్ 2, గేట్ 3 అయితే చూపించాను కదా. ఈ గేట్ ఫోర్ గేట్స్ దాటుకొని మనం రైల్ విహార్ కాలనీకి అయితే వెళ్తాము. సో రైల్ విహార్ కాలనీ వాళ్ళకి సపరేట్ గ్రౌండ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆల్రెడీ మీరు చూసారు గ్రౌండ్, రైల్ విహార్ కాలనీ వాళ్ళకి సపరేట్ గ్రౌండ్. సో మీరు అక్కడ కూడా రన్నింగ్ చేయొచ్చు. సో పీస్ఫుల్ ఏరియా ఫర్ రన్నింగ్ అనమాట. చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఎందుకు చూపించానంటే అది చాలా బెటర్గా ఉంది కాబట్టి చూపించాను. గ్రౌండ్ చాలా పీస్ఫుల్ ఏరియా. సో ఎక్కువగా అంటే ఎక్కువగా కూడా ఉండరు రష్గా. సో హ్యాపీగా స్ప్రింట్ వేసుకోవచ్చు, హ్యాపీగా రన్నింగ్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సో కాకపోతే కొన్ని స్టోన్స్ కొంచెం క్లియరెన్స్ అయితే ఉంది, కాకపోతే కొంచెం స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్నవి. సో దిస్ ఈజ్ ద గ్రీన్ జోన్ ఆఫ్ రైల్ విహార్ కాలనీకి ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో ఇది వెల్కమ్ రైల్ విహార్ కాలనీ. ఓకే, సో గ్రౌండ్ చూపించాను కదా, సో అదే అనమాట ఏంటంటే. సో ఇది వచ్చేసి వాళ్ళకి క్వార్టర్స్. సో టైట్ సెక్యూరిటీ ఆన్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఉంటుంది. సో మీకు స్టార్టింగ్ చూపించాను కదా అదే అనమాట గ్రౌండ్. సో ఇది ఇంకా ఎకో పార్క్ వీడియో. సో మీకు నచ్చితే ఒకసారి లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎంకరేజ్ మీ. సో ఇంకా మీకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. బాయ్ బాయ్. ek chingari